మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. కొన్ని సినిమాలు అంతే రీల్ మీదే ఆగిపోకుండా రియల్ లైఫ్లోకి వచ్చేస్తాయి. అప్పటి వరకు ఒకలా ఉన్న మనిషి ఆలోచనని పూర్తిగా మార్చేస్తాయి. సమాజం మీద అమాంతం బాధ్యతని పెంచేస్తాయి. అలాంటి సినిమా మహేష్ కెరీర్లో ఏదైనా ఉంది అంటే శ్రీమంతుడు అనే చెప్పుకోవాలి. సినిమాలో ఊరిని దత్తత తీసుకోవడం అనే పాయింట్ ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది. మంచి చేయడం కోసం కోట్ల విలువైన ఆస్తులను ప్రజల కోసం ఖర్చు పెట్టడం అనే కాన్సెప్టుకు బ్రహ్మరథం పట్టి కాసుల వర్షం కురిపించారు. ఆ సమయంలోనే హీరో మహేష్ బాబు ఇలాంటివి సినిమాల వరకైనా నిజ జీవితంలో ఆచరించేది ఏమైనా ఉందా అని కొన్ని కామెంట్స్ వినిపించాయి. వాటికి జవాబు చెప్పాలని కాదు, కానీ నిజంగానే మహేష్ బాబు అందులో చూపించినట్టే ఊరి దత్తతకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. వ్యక్తిగతంగా తాను ప్రతిసారి వెళ్లలేడు కనుక తన శ్రీమతి నమ్రతా శిరోద్కర్ను మాత్రం రెగ్యులర్గా అక్కడ పర్యవేక్షణకు పంపుతూనే ఉన్నాడు మహేష్. దత్తత తీసుకున్న రెండు గ్రామాల్లో ఒకటి ఆంధ్రాలో బుర్రిపాలెం కాగా, రెండవది తెలంగాణలో సిద్ధాపురం. ప్రస్తుతం బుర్రిపాలెంలో తన సొంత డబ్బుతో మహేష్ నిర్మించిన స్కూల్ ప్రారంభోత్సవం జరుపుతుంది. నాన్న సొంత ఊరైన బుర్రిపాలెం అంటే మహేష్తో సహా కుటుంబంలోని అందరికీ ప్రత్యేకమైన అభిమానం. అందుకే అక్కడి నుంచే పనులు మొదలుపెట్టారు. తన నాన్నమ్మ నాగరత్నమ్మ రాజాల పేరు మీద ఈ స్కూలుకు నామకరణం చేశారు. స్థానిక ఎమ్మెల్యే రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా కార్యక్రమం జరిగింది. తొలుత మహేష్ దంపతుల చేతుల మీదుగా చేయించాలి అనుకున్నప్పటికీ షూటింగ్ తదితర కారణాల వల్ల అది కుదరలేదు. ఏదైతేనేం, మహేష్ స్కూలు వల్ల అక్కడ ఉన్న ఎందరో విద్యార్థులకు మేలు జరగనుంది. ఈ స్కూల్ మొదలు పెట్టిన బుర్రిపాలెం పేరు మీద గతంలో ఒక సినిమా వచ్చింది. బుర్రిపాలెం గుల్లోడు పేరుతో వచ్చిన ఆ మూవీ అప్పట్లో సూపర్ హిట్గా నిలిచింది. అందులో హీరోయిన్ ఎవరో కాదు, దివంగత శ్రీదేవి. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ఎన్నో సూపర్ హిట్స్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఆ బుర్రిపాలెంలోని మహేష్ స్కూల్ ప్రారంభించడం పట్ల మహేష్ అభిమానులతో పాటు అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పుడు మహేష్ నిజంగానే శ్రీమంతుడు, ఆస్తిలో మాత్రమే కాదు గుణంలో కూడా.